వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన జనసేనాని గురువారం మధ్యాహ్నం అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ విజయోత్సవంలో పాల్గొనేందుకు చిరంజీవి కుటుంబ సభ్యులందరూ ఆయన నివాసానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కు పూలవర్షంతో కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, వదిన సురేఖ తదితరులు ఆయనకు ఆలింగనం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ దంపతులకు తల్లి వదిన హారతితో స్వాగతం పలికారు. జనసేనాని ఇంట్లోకి వెళ్లి వెళ్లగానే తన అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు. తమ్ముడిని ఆప్యాయంగా పైకి లేపిన చిరంజీవి ఆలింగనం చేసుకున్నారు. ఈ సమయంలో నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో అక్కడున్న వారంతా ఒకంత భావోద్వేగంతో కూడిన ఆనందంతో నిండిపోయారు. డియర్ కళ్యాణ్ బాబు అంటూ కేక్ ను కట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన తల్లి వదిన పాదాలకు కూడా నమస్కరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల కృషి వల్లే ఏపీలో ఎన్డీఏ కూటమికి భారీ విజయం దక్కిందని తెలుగుదేశం పార్టీ ఎంపీలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. భేటీ అనంతరం టీడీపీ నుంచి గెలిచిన ఎంపీలు మాట్లాడుతూ తెలుగు ప్రజల్లో ఉన్న కసి తమ కూటమి భారీ విజయానికి కారణమైందన్నారు. ఎన్నికలకు ముందు నుంచి ఎన్డీఏ కూటమితో ప్రయాణిస్తున్నామని తెలిపారు. ఎన్డీఏ కూటమికే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక అంశాల్లో కేంద్రం మద్దతు కావాలన్నారు. ఒక మంచి పాత్ర టీడీపీకి ఉంటుందని అనుకుంటున్నాను. మేము ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం కోసం ఎట్లా చేయబోతున్నాం అనేది ఎదురు చూసి పనిచేస్తున్నాం. బాధ్యత మా మీద చాలా ఉంది, మేము బాగా పనిచేస్తామని అనుకుంటున్నాం. ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయండి. నేను ఒక ఎంపీగా నాకు ప్రత్యేకంగా నాకు ఇష్యూస్ మీరు అన్నట్టు స్టీల్ ప్లాంట్ వెళ్ళేది ఉంటే అలా ఒక్కొక్క పార్లమెంట్లో ఒక్కొక్కటి ఉంటాయి. అన్ని మేము ఏంటంటే ఇవాళ అలయన్స్లో ఉన్నప్పుడు అంతర్గతంగా అన్ని మేము డిస్కస్ చేసుకుని వాళ్ళ టీంలో ఉన్నప్పుడు మేము ఫస్ట్ టీమ్గా వెళ్ళి మా ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడ ప్రధానమంత్రి మిగతా మంత్రులందరితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించిన కూటమి నేతలు తిరుమల శ్రీవారిని మొక్కులు తీర్చుకుంటున్నారు.
తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, నగర ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వైఎస్ఆర్సీపీ ఐదేళ్ల పాలనలో అన్ని విధాలా నష్టపోయినా రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా తీసుకెళ్తామని చెప్పారు. తిరుమల తిరుపతి శ్రీ కలియుగ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జీవనలతో మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దీవెనలతో ఈరోజు తిరుపతి పట్టణ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం కల్పించిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి, అదేవిధంగా జనసేన తెలుగుదేశం అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరుమల తిరుపతి పవిత్రతను జాగ్రత్తగా కాపాడుతామని, అదేవిధంగా తిరుమల తిరుపతి ప్రజలందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారికి భద్రతగా నిలిచి వారందరినీ కూడా కాపాడుకునే బాధ్యత తీసుకుంటాననేసి కూడా తెలియజేస్తూ ఈ నా విజయం తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి ఒక దిశా దశ నిర్దేశాలు ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబు గారికి ఒక అనుభవం ఉంది. ఇక్కడ ఈ జిల్లా వాసి, ఆయన ఇక్కడే చదువుకున్నారు కాబట్టి వారిద్దరి సహాయ సహకారాలతో తిరుపతి అభివృద్ధికి అన్ని రంగాల్లో తిరుపతి నాయకులు, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరితో కలిసి ఒక ప్రణాళికను తయారు చేసి ప్రణాళికబద్ధంగా అంచెలంచెలుగా పవన్ కళ్యాణ్ గారి సలహాలు తీసుకొని అభివృద్ధి చేయడానికి ముందుంటాననేసి తెలియజేస్తున్నారు. ఏదైతే ఈరోజు ప్రజలంతా కూడా ఒక మంచి తీర్పును కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు 5 సంవత్సరాలు రాక్షసపాలనలో ఒక సైకో పాలనలో ఈరోజు రాష్ట్రాన్ని బస్సు కట్టించారు. ఎన్నో మాటలు మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది చాలా మాటలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూడా చాలా మాటలు మాట్లాడారు. దీనికి అన్నిటికీ నిదర్శనం ప్రజలు కూడా ఓపిక సహనంతో ఉండి వాళ్ళు ఒక మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా కూడా ఎక్కడైతే ఆగిరి అభివృద్ధిని మళ్ళీ కూడా కంటిన్యూ చేస్తాం. తప్పకుండా తిరుపతిలో కూడా ప్రసాదాలు కూడా ఇవ్వడం మాది లేదు. అవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని కూడా రెక్టిఫై చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తామని, ప్రజలను కూడా ఎక్కడైతే ఈరోజు అనేక ఇబ్బందులతో ఉన్నారో దాన్ని అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసి ఒక మంచి పరిపాలన సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇదివరకు కూడా చూశారు. అది మళ్ళా కూడా కంటిన్యూ అవుతుందని చెప్పి నేను తెలియజేస్తాను. ఏపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వాలంటీర్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థతో కూడా ప్రజలకు నాయకులకు మధ్య గ్యాప్ ఏర్పడిందని అంగీకరించారు. ఏపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి అనంతరం మొదటిసారి గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణ వల్ల వైసీపీ కార్యకర్తలకు సముచిత గౌరవం ఇవ్వలేదనే బాధ కలిగిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రచారంలో గాని మంత్రి హోదా సమయంలో గాని పనిచేసినప్పుడు ఈ సమస్యను గుర్తించారని తెలిపారు. ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో మంచి చెడు ఉంటాయని అన్నారు. ఈ నిర్ణయంతోనే వైసీపీకి ఓటమి ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. ప్రజలు అడగకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని అందించేటువంటి దిశగా పనిచేసినటువంటి ప్రభుత్వంగా ఎన్నికల ముందు చెప్పినటువంటి మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి దిశగా పనిచేసినటువంటి ప్రభుత్వంగా అనేక పథకాల్ని అందించినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఫలితం ఆశ్చర్యానికి గురి చేసింది అనేటువంటి మాట పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అది ఆ పరిస్థితులు వారికే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఆ రకమైనటువంటి ఉద్దేశం ఉందనేటువంటి దాంట్లో అనుమానం కానీ ఆశ్చర్యం కానీ కూడా లేదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సహజంగా అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదని అంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా అన్నీ చేశారు కానీ ఇంకా ఏం కోరుకున్నారో ప్రజలు అనేటువంటిది తెలుసుకోలేకపోయారా అనేటువంటి దాని మీద
పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా గౌరవ పెద్దలు పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు పార్టీ పెద్దలు పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరం కూడా కలిసి మళ్ళీ దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఓ రకంగా దీని మీద మనం చేసినటువంటి దాన్ని ఎందుకు మనం చేసినటువంటి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఈ ఫలితాలు ఏ రకంగా ఎందుకు వచ్చాయి, ఏ లోటుపాట్లు జరిగాయి అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద ఉంది. దాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనివల్ల తప్పు జరిగింది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని అధిగమించి వచ్చేటువంటి రానటువంటి రోజుల్లో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అనేక నిర్ణయాలు నేను తీసుకున్నటువంటి వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు అంటే సహజంగా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేయడం అనేటువంటిది కూడా మళ్ళీ దీన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా అంటే ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి పనిచేసుకునేటువంటి పరిస్థితి దగ్గర నుంచి ప్రభుత్వాన్ని వారి కాళ్ళ దగ్గర తీసుకుని వచ్చి పెట్టడమే తప్పైందా, లేదా ప్రతి పథకాన్ని వారి ఇంటి దగ్గర తీసుకుని వచ్చి చేర్చేటువంటి దాంట్లో అంత విజయవంతంగా చేర్చినప్పటికీ దాన్ని ప్రజలు అంగీకరించలేకపోయారా, లేకపోతే సచివాలయ వ్యవస్థలను తీసుకుని వచ్చి పనులన్నీ కూడా గ్రామాల్లోనే జరిగేటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి మార్పుని వారు అంగీకరించలేకపోయారా, లేదా వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చినటువంటి ప్రతి పథకాన్ని హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ని సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ ఒకరు చెంపదెబ్బ కొట్టినట్టుగా తెలుస్తోంది. చండీగఢ్ ఎయిర్పోర్ట్ లో గురువారం ఈ ఘటన జరిగింది. ఢిల్లీ వెళ్లాల్సిన విమానం కోసం కంగనా వేచి చూసిన సమయంలో జరిగినట్టుగా సమాచారం. రైతు చట్టాలకు వ్యతిరేకంగా 17 ఏళ్ల పాటు కొనసాగిన ఉద్యమాన్ని రైతులను అగౌరవపరచాలంటూ కుల్విందర్ కౌర్ అనే సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కంగనాతో తీవ్ర వాగ్వాదానికి దిగిందని ఆ ఆవేశంలో ఆమె చెంపపై కొట్టినట్టు తెలుస్తోంది. ఈ అనూహ పరిణామంతో షాక్ గురైన కంగనా అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లాక సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్ కు ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. చండీగఢ్ ఎయిర్పోర్ట్ లోని నిషేధిత ప్రదేశంలో ఉన్న సమయంలో తనపై కానిస్టేబుల్ చేయి చేసుకున్నట్లు కంగనా ఆరోపించారు. దీంతో నిందిత కానిస్టేబుల్ ను కమాండింగ్ ఆఫీసర్ గదిలో విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. చండీగఢ్ విమానాశ్రయంలో ఘటన జరిగిన ప్రదేశంలో సీసీ ఫుటేజ్లను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సీఐఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. నమస్తే దోస్తో, ముజే బహుత్ జ్యాదా ఫోన్ కాల్స్ ఆ రహే హై మీడియా కే భీ ఔర్ మేరే కుచ్ చింతకో కే భీ. సబ్సే పెహలే తో ఐ యామ్ సేఫ్, ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఆ చండీగఢ్ ఎయిర్పోర్ట్ పే జో హాదసా హువా वो सिक्योरिटी चेक के साथ में हुआ. वहाँ पे मैं सिक्योरिटी चेक करके जैसे ही निकली तो दूसरे कैबिन में जो महिला थी वो सुरक्षा कर्मचारी थी सीआईएसएफ की, उन्होंने मेरे उनके पास या उनको क्रॉस करने का इंतज़ार किया और साइड से आकर जो है मुझे मेरे फेस पे हिट किया और गालियाँ देने लगी. और जब मैंने उनको पूछा कि उन्होंने ऐसा क्यों किया तो उन्होंने कहा कि वो फार्मर्स प्रोटेस्ट को जो है वो सपोर्ट करती हैं. और आई एम सेफ बट माई कंसर्न इज के जो आतंकवाद और उग्रवाद पंजाब में बढ़ रहा है. మందగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి లోకేష్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతోందని అన్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్నాని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అరాచక చేష్టలకు దిగిందని ఫైర్యారు. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి ఆయన దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. వీడియో ఇదిగో. నూజివీడులో పట్టపగలే వైసీపీ నేతలపై కత్తులతో దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో గవర్నర్ నజీర్ ను కలిసిన అనంతరం వైఎస్ఆర్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులే టార్గెట్ గా టీడీపీ దాడులు జరిపిందన్నారు. బీహార్ తరహాలో ఏపీలో టీడీపీ దాడులకు తెగబడిందని మండిపడ్డారు. బీహార్ సంస్కృతిని టీడీపీ ఆచరిస్తోందన్నారు. టీడీపీ గుండాలు వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారని అన్నారు. టీడీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ జెండా మోసిన వారిపై దాడులకు తెగబడుతోందన్నారు. మీడియా ద్వారా ప్రపంచానికి తెలుగుదేశం పార్టీ కూటమిలు కూటమి నాయకులందరూ కూడా ఎంత ధ్వంసం చేస్తున్నారో, హింస చేస్తున్నారో, మారణకాండ చేస్తున్నారో అదంతా కూడా ప్రపంచానికి చెప్పే కార్యక్రమాన్ని, మా కార్యకర్తల్ని కాపాడుకునేదానికి, మా కార్యకర్తలకు అండగా ఉండేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కమిటీలు వేశారు. ఆ కమిటీలన్నీ కూడా రేపటి నుంచి ఆ కార్యక్రమాల్లో ఎక్కడెక్కడైతే దాడులు జరిగినాయో దాడులు జరిగిన వెంటనే సమాచారాన్ని అందుకుని వెళ్తాం. కానీ అలాగే లీగల్ టీంలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీంలన్నీ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎవరైతే రాజకీయ పార్టీ నాయకులతో పాటు వాళ్ళు కూడా వెళ్తాం. కేసులు ఎక్కడెక్కడైతే కడతలేదో కేసులు చేసేదానికి కూడా ఎస్పీలను కలవటం, అలాగే ఆ వివరాలన్నీ కూడా మళ్ళీ గవర్నర్ గారికి తీసుకొచ్చి ఇచ్చేదానికి కూడా ఇవాళ మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవాళ మరొకసారి కూటమి నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని కూడా గట్టిగా మేము హెచ్చరిస్తున్నాం. ఈ బీహార్ సంస్కృతిని లేదా ఈ వేటాడే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ వేటాడేటువంటి ధ్వంసం చేసేటువంటి ఆస్తులు తగలబెట్టేటువంటి లేదా మనుషుల్ని ప్రాణహాని చేసేటువంటి నరికేటువంటి కత్తులతో దాడులు చేసేటువంటి సంస్కృతిని ప్రారంభిస్తే ఖచ్చితంగా దీని పర్యవసానాలు అనుభవించాల్సి వస్తుంది భవిష్యత్తులో అని కూడా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తూ ఈ మానుకోమని చెప్పని, కట్టిపెట్టమని చెప్పని, అలాగే వారిని గట్టిగా డిమాండ్ చేస్తూ పోలీసుని కూడా అధికారులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రకమైనటువంటి చేస్తే భవిష్యత్తులో చేయగలిగేదే ఉంటుంది. పిల్లిని గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా తిరగబడుతుంది ఆత్మరక్షణ కోసం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటానికి మేము కూడా తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితులు వచ్చేదాకా తీసుకురాబాకండి నేను చెప్పాను కూడా వారికి తెలియజేసుకుంటూ గవర్నర్ గారు గట్టిగా చెప్పారు. పోలీసుని పిలిపించి ఇకన్నిటి మీద విచారణ చేయిస్తాను, ఈ ధ్వంస రచనని ఈ హింసాకాండని కంట్రోల్ చేస్తానని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంట్ చేయడం జరిగింది. పెద్దలు రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారు, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు, అరకు ఎంపీ తనూజి గారు, దర్శ ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్ గారు, కేశినేని నాని గారు, అట్లాగే అరకు ఎమ్మెల్యే గారు, పాడేరు ఎమ్మెల్యే గారు, ఇంకా ఎమ్మెల్సీ రఘురామ్ గారు, కేశినేని నాని గారు, ఇంకా పెద్దలందరూ కూడా గవర్నర్ గారిని కలవటం జరిగింది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎన్నికల మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న కేసులో విశాఖకు చెందిన 3 ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో పోలీస్ కమిషనర్ రవిశంకర్ ముఠా వివరాలను, వారు చేస్తున్న మోసాలను వివరించారు. 21 మంది ఏజెంట్లు ఉన్నారండి, ఇతర స్టేట్స్ డిఫరెంట్ స్టేట్స్ అన్ని కూడా కలుపుకొని 21 మంది ఏజెంట్స్ ఉన్నారు. దాంట్లో 11 ఏజెంట్స్ మనం ఇప్పుడు దాకా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక లేడీ కూడా ఉంది, లేడీ మహిళ కూడా ఉంది. సో ఈ విధంగా చూస్తే 12 మంది ఏజెంట్స్ మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత 21 మంది ఇంకా వేరే స్టేట్స్లో కూడా ఈ విధంగా ఇల్లీగల్ ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో కన్సర్న్ స్టేట్స్తో కలిసి ఆపరేషన్ లాంచ్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. ఈ మొత్తం స్కామ్లో సిమ్ సప్లయర్స్, మన సిమ్ కార్డు, ఎందుకంటే మన వాట్సాప్ నుంచి మళ్ళీ టెలిగ్రామ్కి మార్చుకున్నప్పుడు ఈ మన 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 ఇండియన్ సిమ్స్ వాడితే అక్కడ ఎవరిని అయితే ప్రలోభం పెట్టి మనం వీళ్ళు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నమ్మి వచ్చేస్తారని చెప్పి వీళ్ళు ఇక్కడ నుంచి చాలామంది మన ఇండియన్ సిమ్స్ని కూడా అక్కడ సప్లై చేస్తున్నారు. ఈ సిమ్ సప్లై అది ఒక పెద్ద ర్యాకెట్, దీంట్లో భాగం కానీ
ఆ సిమ్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర నుంచి ఇప్పుడు ముగ్గురిని ఐడెంటిఫై చేసాము, వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సప్లయర్స్ కూడా ఉన్నారు మన దగ్గర, బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసేసి ఫర్మ్ పేరు మీద, కంపెనీస్ పేరు మీద, ఫర్మ్ పేరు మీద కరెంట్ అకౌంట్స్ ఏదైతే క్రియేట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్ దాంట్లో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ కొంతమంది ఇప్పుడు కొంతమంది దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు వాట్సాప్లో, తర్వాత మన కంట్రోల్ రూమ్ ఏదైతే వైజాగ్ సిటీలో సెటప్ చేసినామో వాట్సాప్ నంబర్స్ అన్ని మన ఇస్తున్నాము ఇక్కడ కంట్రోల్ రూమ్కి. దాంట్లో చాలామంది కాల్ చేసేసి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ అంతా కూడా అక్కడ పనిచేస్తున్న ఈ స్కామ్ కంపెనీస్ ఏదైతే ఉందో వాళ్ళు స్నాచ్ చేసేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకున్నారని తెలిసింది. అండ్ వాళ్ళందరూ కూడా మాకు మెసేజ్లు పంపిస్తున్నారు. అటువంటి సందర్భంలో వాళ్ళు వెళ్ళి మన ఎంబసీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఒక ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారండి. సో దే షుడ్ ఆల్ ఫీల్ ఫ్రీ టు గో అండ్ కాంటాక్ట్ ది ఎంబసీ. ఎంబసీని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఈ విధంగా పాస్పోర్ట్ ఇస్తారండి. ఆ పాస్పోర్ట్ ఇస్తారు, దట్ ఈస్ కాల్డ్ ఎమర్జెన్సీ పాస్పోర్ట్. దానికి కొంత వాళ్ళు ఖర్చు చేయాలి. సో దిస్ ఇస్ ది ఎమర్జెన్సీ పాస్పోర్ట్ విచ్ ఇస్ ఇష్యూడ్ బై ది ఇండియన్ ఎంబసీ దే. సో ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తే వాళ్ళు ఈ ఎమర్జెన్సీ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తారు. దీనికి కావాల్సిన డబ్బు అంతా కూడా కట్టేస్తే ఇది ఒక విషయం. డబ్బు, బికాజ్ వాళ్ళ దగ్గర డబ్బు కూడా ఉండకపోవచ్చు, దానికి వాళ్ళ పేరెంట్స్, తర్వాత ఇతర ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్ సమ్ అదర్ ఎన్జిఓస్ అదర్స్ క్యాన్ కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ దిస్ పార్ట్ బికాస్ దే ఆర్ హెల్ప్లెస్ వితౌట్ మనీ దే. ఎందుకంటే ఈ పాస్పోర్ట్ అంతా కూడా చేయాలంటే కంబోడియన్ గవర్నమెంట్ కొంత కట్టాలా, అదేవిధంగా మన దగ్గర కూడా పాస్పోర్ట్ మన ఎంబసీలో కూడా డబ్బు కట్టేసి ఈ పాస్పోర్ట్ ఇష్యూ చేసుకుంటే వెంటనే రిటర్న్ రావచ్చు. సో దిస్ ఇస్ ది ఎమర్జెన్సీ పాస్పోర్ట్ అండి. సో ఈ మెసేజ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అందచేస్తే మీడియా ప్రెస్ ద్వారా డెఫినెట్లీ ఇట్ ఇది వెరీ యూస్ఫుల్. దీన్ని విని వాళ్ళందరూ కూడా ఎంబసీ స్టాఫ్ని, అక్కడ మన కంబోడియన్ ఎంబసీ ఏదైతే ఉందో ఫినామ్ పెన్లో, అది వెళ్ళి సంప్రదించిన వెంటనే వాళ్ళు కూడా స్పందించి డెఫినెట్లీ దే విల్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ఆల్ దీస్ హ్యూమన్ ట్రాఫికింగ్ విక్టిమ్స్ ఎవరైతే. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే దాడులు జరుగుతున్నాయంటూ వైసీపీ నేతలు రాష్ట గవర్నర్కు వినతిపత్రం ఇవ్వడం చాలా హాస్యాస్పదంగా ఉందని బీజేపీ జాతీయ కార్యదర్శి, ధర్మవరం శాసనసభ్యుడు వై సత్యకుమార్ అన్నారు. ముసలి కన్నీరు, దొంగ ఏడుపులతో ప్రజల్లో సానుభూతి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలపై ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. వైసీపీ పాలనలో హత్య చేసి ఇంటికి శవాన్ని డోర్ డెలివరీ చేశారని గుర్తు చేశారు. ఏ నాయకుడైనా ఓటమి చెందిన తర్వాత లేదా గెలిచిన తర్వాత సమీక్ష చేసుకుని గెలుపుకి కారణాలు ఏంటి విశ్లేషించుకొని తద్వారా తమ ఎన్నికల సమయంలో ఏం చెప్పాం, అధికారంలోకి వచ్చిన ఏ తర్వాత ఏం చేయాలి ఆలోచించుకోవాలి, తదనుగుణంగా ప్రజల ఆకాంక్షలకి మనోభావాలకి అనుగుణంగా నడుచుకోవాలి, వారు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన కొనసాగించాలి. అదేవిధంగా ఎప్పుడైనా ఓటమి చెందినప్పుడు ఓటమికి కారణాలేంటి సమీక్ష చేసుకుని విశ్లేషించుకుని తద్వారా ప్రజలకు ఎందుకు ఇంత బాధ, ఇంత నొప్పి కలిగింది, ఇంత పెద్ద ఎత్తున ఎందుకు వ్యతిరేకించారనే విషయాన్ని గుర్తించుకొని ప్రజల మధ్యకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో 4.5 సంవత్సరాలు కేవలం తాడేపల్లి భవనానికి పరిమితమైన ముఖ్యమంత్రి, గత 6 నెలలు ప్రజల మధ్యలోకి వెళ్ళి రాజకీయాలు చేస్తూ ఇవాళ ఓటమి తర్వాత కూడా తన ఆ ఫ్యాసిస్ట్ మైండ్ సెట్ని మార్చుకోకుండా ఒక హిట్లర్ లాగా వ్యవహరిస్తూ ఓటమికి కూడా కారణం ప్రజలని, నింద ప్రజల మీద మోపే ప్రయత్నం చేస్తున్నారు. నేను మంచి చేసి ఉంటే ఓటేయండి అని అన్న వ్యక్తి ఇవాళ ఇటువంటి దారుణమైన ఓటమి తర్వాత ప్రజలు నమ్మి ఒక్క ఛాన్స్ అంటే 101 సీట్లు ఇస్తే 10% సీట్లు తగ్గడము, 20% తగ్గడం లేదా 50% తగ్గడం జరుగుతుంది. కానీ మొత్తం గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కన్నా 10% లోపలే వచ్చాయంటే ఆ విశ్లేషణ చేసుకోకపోగా ప్రజలను నిందిస్తుంటే ఈ వ్యక్తి ఇక మారడు,
ఇటువంటి ఆర్థిక నేరస్తుడు అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఇక మారడన్నట్టుగా ఉంది. ఆయన అంటున్నాడు, నేను ఎన్నో మంచి పనులు చేశాను, సంక్షేమ పథకాలు ఇచ్చాను, బటన్లు నొక్కాను, అయినా ప్రజలు ఎందుకు ఓటు వేయలేదు అని ప్రజలు నిందిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయనకు ఒక మనస్సు ఉంటే తన ఓటమికి కారణాలు ఆయన విశ్లేషించుకొని ఉండాలి. ఒకవేళ విశ్లేషించుకోకపోతే ఎవరినన్నా అడిగి తెలుసుకోవాలి. తను మద్య నిషేధం చేస్తానని చెప్పి ఒక నాసిరకం మద్యాన్ని తనే తయారు చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకొని ఎన్నో పుస్తలు తెగడానికి కారణమైన వ్యక్తి ఆ పుస్తలు తెగిన కుటుంబాలకెళ్ళి, అమ్మా మీరెందుకు నాకు ఓటు వేయలేదు, ఆ చిన్న భిన్నమైన కుటుంబాల దగ్గర వెళ్ళి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఓటు వేయలేదంటే వాళ్ళు సమాధానం చెప్తారు, ఎందుకు మీకు ఓటు వేయలేదో, మీ ఓటు మీకు కారణాలు ఏందో, ఎందుకు లాగిపెట్టి మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టారు. రైతాంగాన్ని పూర్తిగా విస్మరించి కేంద్రం ఇస్తున్న సబ్సిడీలు కూడా రైతులకు అందనివ్వకుండా చేసి, ఎటువంటి నీటి ప్రాజెక్టులను చేపట్టకుండా, సాగునీరు ఇవ్వకుండా రైతులు పెద్ద ఎత్తున దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, నిమ్మకు నీరెత్తినట్టు తాళ్లపల్లి ప్యాలెస్లో సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్న ముఖ్యమంత్రి ఇవాళ నేను ఎందుకు ఓడిపోయాననే విషయాన్ని రైతుల దగ్గరికి వెళ్ళి, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఇస్తే వాళ్ళ ఆత్మలు దిక్కి కిందికి దిగొచ్చి చెప్తాయి, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి రైతులు వ్యతిరేకంగా ఓటేశారో, గ్రామాల నుంచి కూడా తరిమి కొట్టారో అనే విషయం ఆయనకు అర్థమవుతుంది. జాబ్ క్యాలెండర్ అని, రకరకాల మెగా డిఎస్సీలు అని నమ్మబలికి, ఫీ రియంబర్స్లు అనే నమ్మబలికి యువతను నమ్మించి నమ్మక ద్రోహానికి పాల్పడి గెలిచిన తర్వాత యువత కోసం ఏమీ చేయకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా, కేంద్ర ప్రభుత్వం వస్తున్న నైపుణ్య శిక్షణ కోసం ఇస్తున్న నిధులను కూడా దారి మళ్లించి అనేక మంది యువత ప్రతి సంవత్సరం 10 నుంచి 11% ఆత్మహత్యల వృద్ధి రేటు పెరిగిందంటే రాష్ట్రంలో యువత ఎటువంటి నిరాశలో మగ్గిపోయిందనే విషయాన్ని అర్థమవుతుంది. ఆత్మహత్యలు చేసుకున్న ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ కుటుంబ సభ్యులు చెప్తారు, యువకుల ప్రాణాలు పోవడానికి కారణమవరో, ఎందుకు ఈ విధంగా ఓటు వేయాల్సి వచ్చిందో. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఒక పథకం ఉంటే, గ్రామీణ ఉపాధి పథకం, వాటిని కూడా ఎమ్మెల్యేలు ప్రతి చోట కమిషన్లు తింటూ ఎటువంటి పథకాలు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో జరగకుండా, ఆర్థిక సంఘం ఇస్తున్న నిధులను కూడా గ్రామాలకు వెళ్లకుండా